ఇంకా ప్రత్యేకించి లిస్ట్ ఏం అక్కర్లా. అవును, ఈ ముగ్గురులో ఒకటి అవుతాడు. ఇక్కడే తెలుగుదేశానికి ఒక పెద్ద మైనస్ ఉంది. ఇప్పుడు జనసేనలోకి గనక సీట్లు ఇచ్చి తన వాళ్ళని పంపించినట్టు ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఈ లిస్ట్ చేసే బీజేపీ కుదరదు. ఈ లిస్ట్ చేసేయడం వల్ల ఇదివరకు అయితే బీజేపీలో అట్టగే కుదిరింది. కానీ నేను విష్ణుకుమార్ రాజులు ఇట్లా తెలుగుదేశం మనుషులు వచ్చి తీసుకోవాలా? ఇప్పుడు కావాల్సింది రఘురామరాజుకి పెద్ద దెబ్బ అవుతుంది. అప్పుడు రఘురామరాజు ఇక్కడ లిస్ట్ లో లేదు. ఆల్రెడీ బోర్డు పెట్టేసుకుని ఉన్నారు. నాదే నరసాపురం సీట్, దే బీజేపీ అనేసారు. కానీ ఇక్కడ లేదు. రఘురామ కృష్ణరాజు ఆలోచన కూడా చేయలేదు. అట్లాగే వీళ్ళది కూడా లేదు. ఇప్పుడు ఏది సుజనా చౌదరిలు, సీఎం రమేష్ అంటే ప్యూర్లీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఎంపిక చేశారు అంతే. అంతే తప్ప ఈ వలసలు జంపింగ్ క్యాండిడేట్లు. నాకున్న సమాచారం మేరకు పొత్తు ఉన్న పొత్తు ఒకవేళ ఉంటే ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు ఈ దఫా. పొత్తు ఉంటేనా? ఉంటే ఉంటే వచ్చే సీట్లు ఎన్నైతే వస్తాయో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న ఫ్యామిలీస్. ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు వస్తామంటున్న వాళ్ళు కాదు. అంటే పార్లమెంట్ స్థానాలు కూడా అలాగే ఉంటుంది. అంతే సాధ్యం అవుతుంది అలాగా. ఎందుకు లేదు? ఇప్పుడు ఆయన ఎదుపేరుకు ఏది నరసాపురం గెలిచింది ఎవరు? గోకరాజు ఇస్తారు. గెలిచాడు కదా ఆయన ఇంతకుముందు. అట్లా ఇస్తారు బేసిక్ గా. అట్లాంటి చాలా మంది ఉన్నారు కుటుంబం. అంటే ఆల్రెడీ ఇద్దరు కచ్చిఫ్ వేసుకుని ఉన్నారు. వేసుకుంటారు. ఇదివరకు కూడా వేసుకుని ఉన్నారు. అప్పుడు కృష్ణరాజు రమేష్, కృష్ణరాజు గారు అంటే ఆయన బీజేపీ కదా. చౌదరి సీఎం రమేష్ కి ఆయన కూడా వచ్చాడు మళ్ళీ వెనక్కి బయటికి.